మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 85వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. సామారంగం చౌక్లోని కందులవారి వీధి, పులిపాటివారి వీధి, భావన్నారాయణ వీధుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వాణిజ్య ప్రాంతమైన సామారంగం చౌక్లో రోడ్లను అభివృద్ధి అంటే దాదాపు గత 3 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని, దత్తపుత్రుడు గాని ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చెప్పని అన్ని వ్యవస్థలను ఉపయోగించుకొని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు తెలుగుదేశం నాయకులకు కూడా అందుతున్నాయి. తెలుగుదేశం నాయకులే చంద్రబాబు మీద జరగబడే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇంకా సంక్షేమం ఫలానా అని చెప్పి చెప్పే పరిస్థితులు లేడు. మళ్ళీ కొత్త కొత్త పనులు అందుకున్నాడు రౌడీజం అని చెప్పని అతనికి అతనే రౌడీజం సృష్టిస్తాడు. ఈ రౌడీ చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఈరోజు విజయవాడ నగరం కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చక్కగా పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం నడుస్తుంటే కేవలం నలుగురికి మాత్రమే ఇవేమీ కనబడట్లేదు. దత్తపుత్రుడికి, ఈనాడికి, ఆంధ్రజ్యోతికి, TV5కి, మిగతా అందరూ కూడా చక్కగా బాగున్నారు. వీళ్ళకే కడుపులో మంట. ముఖ్యమంత్రిగా చెప్తుంటారు వీళ్ళందరికీ కూడా గ్యాస్ ట్యాబ్లెట్ వేసినా కూడా గ్యాస్ తగ్గట్లేదని చెప్పారు. అది వాస్తవం. ఎందుకంటే ప్రతిరోజు నిప్పులు కక్కుటూ ఏదైతే ఈ రాష్ట్రంలో ఆయన ఓడించారో ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుండకూడదని చెప్పని ప్రతిరోజు కూడా నిప్పులు కక్కే మనిషి చంద్రబాబు నాయుడు. వాళ్ళ మాటలు ఈరోజు ప్రజానికం పట్టించుకో పరిస్థితి లేదు. ముఖ్యమంత్రిగా లక్ష్యం ఒకటే, ప్రతి వాళ్ళకి అర్హతన ప్రతి వాళ్ళకి సంక్షేమ పథకం అందించాలా. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు. అభివృద్ధికి ఎక్కడ అవకాశం ఉంటే అభివృద్ధి చేయాలా, రైతు బాగుండాలా, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, ప్రతి పిల్లలు చదువుకోవాలా, ప్రతి వాళ్ళకి సొంత ఇల్లు ఇవ్వాలని చెప్పని చక్కటి ఉద్దేశంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు జయజయలు పలుకుతున్నారు.